నమస్కారం. శక్తి కార్యక్రమానికి స్వాగతం. నిన్నటి చేదు అనుభవాలను మరచి వర్తమానంలోని వాస్తవాలను గ్రహించండి. రేపటి కోసం అందమైన భవిష్యత్తును స్వప్నించండి. కలల్ని సాకారం చేసుకోవడానికి సాయశక్తులా ప్రయత్నించండి. విజయాలను సొంతం చేసుకోండి. అలాంటి విజయాలను సొంతం చేసుకున్న ఎందరో విజేతలను శక్తి కార్యక్రమం పలకరిస్తుంది. మన దేశం సాంస్కృతిక వైవిధ్యం, రాజరిక వ్యవస్థలోని దర్పం, మహారాజుల చిత్తరువులు, అట్టడుగు వర్గాల జీవనశైలి, ఇలా పరస్పర వైరుధ్యమైన అంశాలను తాకుతూ అవన్నీ కళ్ళెదురుగా ఉన్నాయేమో అన్న భావన కలిగించింది దేవాంగన్ కుమార్ ఆర్ట్ ఎగ్జిబిషన్. ఇంతకీ ఈ దేవాంగన్ కుమార్ ఎవరా అనుకుంటున్నారా? ఆమె లోక్సభ స్పీకర్ మీరా కుమారి కుమార్తె దేవాంగన కుమార్. చిత్తరువులు మీరు ఎక్కడైనా చూడండి, రాచరిక దర్పణాలు, మహారాజుల వైభవాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడో కానీ సామాన్యుడి జీవనశైలి చిత్రీకరించడం జరగదు. కానీ నేను చేసిన ప్రయోగం కారణంగా సామాన్యుల నిలువెత్తు చిత్తరువులు మలచటంపై సానుకూల స్పందన వచ్చింది అంటున్నారు దేవాంగన. ఆమె గీసిన చిత్రాల్లో చాలా వైవిధ్యాలున్నాయి. మన పూర్వకాలంలో చదువుకున్న రాచరికపు వ్యవస్థ గురించి, ఆ రాజభవనాల్లో పనిచేసే సామాన్యుల గురించి, బ్రిటిష్ కాలంలో జరిగిన సంఘటనలు ఆమె చిత్రాలు చక్కగా వర్ణిస్తున్నాయి. ఈ చిత్రాల్లోని ప్రత్యేకత గురించి చెప్పాలంటే, సిల్క్ ఆర్నెట్ బార్డర్లో వీటిని మలిచారు. ఇప్పటి వరకు ఈ తరహాలో చిత్రాలు ఎవ్వరూ వెయ్యలేదు. పోస్ట్ కార్డులో ఎలా ఉన్నాయో నిలువెత్తు చిత్రాల్లోనూ అదే కళాత్మకత ఉట్టిపడుతుంది. దేవాంగనకు ఈ చిత్రాలు గీయడానికి 3 ఏళ్లు పట్టింది. అనేక నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చినా హైదరాబాద్లో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఈ చిత్రకళా ప్రదర్శనను లోక్సభ స్పీకర్ మీరా కుమార్ ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్తో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, వివిధ పార్టీల ప్రతినిధులు ఈ ఎగ్జిబిషన్ని తిలకించి దేవాంగన్ కుమార్ను అభినందించారు. మా అమ్మ, మా అక్క ఇద్దరూ మంచి పెయింటర్సే. అమ్మకు సమయాభావం లేకపోవటం వల్ల ఈ కళపై పెద్దగా దృష్టి సారించడం లేదు అంటున్నారు దేవాంగన. My mother is very supportive and helps me out a lot in my work, and she's proud of me, I hope. It started out of a passion. I have a collection of postcards. These are all inspired from colonial postcards of the common people of India, the people who live on the margins of society and who are the poorest. And I wanted to do something about it and give them an identity and pay a little tribute to their grace and beauty. And this is why I've done this. Because I'm passionate about art and not about politics that much, I guess. they are these Gikle printing on silk velvet. Silk velvet is a conscious decision because this class of people are not known
for silk velvet. They used to wear cottons and coarse materials. Silk velvet was only with royalty and nobility is associated with. So this is the reason why I took this cloth. And I embellished them because if you see, all of them are holding something which tells you about their profession. So I have given them, embellished them, because if you remove that and look at them, they could very well be a Maharaja or a Nawab. Because I've put stones and I've put jewelry, I've made it very interesting. Common people of India, the people who go to work every day are not appreciated, the people who stand behind countries and kingdoms, it's the people who are working and have no identity, the nameless Indians. I plan to take this show across India and abroad if I get an opportunity to, with this particular series itself. They must see this and appreciate a lot of these people who work very hard, and they must understand why the British took these photographs. There's a lot of history behind it, and that's it. ఆమె గీసిన చిత్రాలు చాలా వైవిధ్యంగా ఉన్నాయి కదా. ఇప్పుడు శక్తిలో ఓ స్వల్ప విరామం.